ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఒక ప్రైవేట్ బ్యాంకులో నగదు డ్రా చేసుకుని బయటికి వస్తున్న వ్యక్తిని బెదిరించి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని అతని వద్దనున్న 8300 నగదు కాజేసిన ముగ్గురిని మార్కాపురం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోయిన నెల అనగా ఆగస్టు 17వ తారీఖున మార్కాపురం టౌన్లో ఒక పెద్ద మనిషి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8300 రూపాయలు డ్రా చేసుకొని బయటికి వస్తుంటే కొంతమంది దొంగలు అంటే ఒక ముగ్గురు దొంగలు ఆయన లాగి ఆటోలో ఎక్కించుకొని తరువాత మన ఆర్టీసీ బస్ స్టాండ్ పోయే రోడ్డులో ఉన్న ఎస్ఆర్ బంకు దగ్గర ఆయన దగ్గర 8300 లాక్కొని ఆయన్ని కింద ఆటోలో బలవంతంగా దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారని పెద్ద మనిషి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేరకు మార్కాపురం టౌన్ ఎస్ఐ గారు నాగరాజు గారు కేసు రిజిస్టర్ చేశారు. మా పై అధికారులకు కూడా తెలియజేసుకోవటం జరిగింది. దాని మేరకు వారి ఆదేశాల మేరకు ఆ కేసు రాబరీ కావటం వలన ఆ కేసు నేను టేకప్ చేశాను. దాని మీద 3 టీములుగా ఏర్పాటు చేసి ఎవరు దొంగత ఈ లాగి డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎవరు అనేసి మేము ప్రకాశం జిల్లా ఎస్పీ గారైన మల్లికా గార్గ్ మేడం ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ గారు కిషోర్ కుమార్ సార్ ఆధ్వర్యంలో మేము దర్యాప్తు ప్రారంభం చేశాము. దాంట్లో భాగంగా నిన్నటి దినం మాకు వచ్చిన సమాచారం మేరకు పెద్దారివీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంటాగూడ అంటారు అక్కడ మేము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఆటోలో ఒక ఆటో వస్తూ ఉంది. మమ్మల్ని చూసి వాళ్ళు తిప్పుకొని పారిపోవటానికి ట్రై చేశారు. వాళ్ళని పట్టుకొని మేము విచారిస్తే ఒక పల్లెపోగు అనీలు వాళ్ళ ఫాదర్ పేరు ప్రభుదాసు నగరంపాలెం గుంటూరు ఇంకో అతని పేరు పఠాన్ అహ్మద్ ఖాన్